దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 2వ కీర్తన 12వ చరణము. యెహోవాను ఆశ్రయించు వారందరూ ధన్యులు. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఎవని మనసు మన దేవుడైన యెహోవా మీద ఆనుకొనునో వారినందరినీ ఆయన పూర్ణ శాంతి గలవారిగా కాపాడతారు. మహోన్నతుడైన యెహోవా దేవుడే మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నారు. కష్టకాలములోనూ క్లిష్టమైన పరిస్థితుల మధ్యను ఆపత్కాలములో మనమున్నప్పుడు ఆయనే మనము నమ్ముకొనదగిన సహాయకుడు. ఆయన శరణు జొచ్చిన వారిని ఆయన ఎంత మాత్రమును త్రోసివేయరు. ఈ వాగ్దానము మనందరి జీవితాలలో నెరవేర్చబడినట్లుగా మన పూర్ణ హృదయముతో ఆయన యందు నమ్మకం నుంచి సమస్తమును ఆయనకు అనుకూలముగా నడుచుకుందాము. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కొట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మిమ్మును ఆశ్రయించు వారికి అందరికీ మీరు ధన్యకరమైన జీవితమును దయచేస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా మాకు తెలియజేశారు. వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలములను పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీరాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.